మెరకు తనిఖీలు నిర్వహించారు. విజిలెంట్ ఈసీ గౌతమ్ సహం ఆదేశం మేరకు ప్రైమరీ హెల్త్ సెంటర్ కార్యక్రమం ద్వారా పేద ప్రజలకు మందులు అందుబాటులో ఉంటున్నాయో లేదని తనిఖీలు నిర్వహించారు. ఎర్రగుంటపల్లి పిహెచ్సిలో ఆపరేషన్ థియేటర్ ఉన్నప్పటికీ సరైన సదుపాయం లేకపోవడంతో ఆపరేషన్లు ఏమీ చేయట్లేదని ఇక్కడ రోగులు డాక్టర్ చెప్తున్నారు. పిహెచ్సి దొడ్డిపట్ల పిహెచ్సి దొడ్డిపట్ల డాష్ విఎన్ఈ ఉండవు తొమ్మిది 11/2018 తేదీన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ శ్రీ గౌతమ్ సవాంగ్ గారి ఆదేశాల మేరకు స్టేట్ వైడ్ కూడా ఈ పిహెచ్సిస్ మీద అసలు వాటి ఫంక్షనింగ్ ఎట్లా ఉంది, స్టాఫ్ కానీ లేదంటే అదర్ ఎమ్యూనిటీస్ కానీ అదర్ ఫెసిలిటీస్ కానీ ఎట్లా ఉన్నాయి, స్టాఫ్ ఫంక్షనింగ్ ఎట్లా ఉంది, అన్నీ ఏదైతే గవర్నమెంట్ ఇంటెండ్ చేసిన బెనిఫిట్ స్కీమ్స్ కానీ వెల్ఫేర్ స్కీమ్స్ కానీ వాళ్ళకి ప్రాపర్గా రీచ్ అవుతున్నాయా లేదా అనే దాన్ని చెక్ చేసుకోవడం కోసం, చెక్ చేయించడం కోసం డీజీ గారి ఆదేశాల మేరకు ఎస్పీ విజిలెన్స్ ఎస్పీ అచ్యుతరావు గారి ఆదేశాల మేరకు జిల్లాలో టీమ్స్ అన్నీ కూడా పిహెచ్సిని వెరిఫై చేయడానికి వచ్చాం. ఇక్కడ మన ఏరియాలో దొడ్డిపట్ల పిహెచ్సిని ర్యాండమ్లో, అది ఉన్న అన్ని పిహెచ్సీలు వెరిఫై చేయడం సాధ్యం కాదు కాబట్టి ర్యాండమ్లో కొన్ని పిహెచ్సిని సెలెక్ట్ చేసుకుని వెరిఫై చేయడం జరుగుతుంది. ఒకటి దొడ్డిపట్ల, రెండోది ఎరగవరం పిహెచ్సి ఒకటి ఉంది, తర్వాత హుకుంపేట దేవరపల్లి దగ్గరలో, ఇంకొకటి చంద్రపూడి దగ్గర ఎర్రగొండపల్లి పిహెచ్సి ఒకటి, నాలుగు టీములు, ఇంకోటి నాలుగు టీములుగా మొత్తం జిల్లా వ్యాప్తంగా వెరిఫికేషన్ జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగానే కాదు డీజీ గారి ఆదేశాల మేరకు స్టేట్ వైడ్ కూడా దీని మీద జరుగుతుంది. ఈ పిహెచ్సికి సంబంధించి కంప్లైంట్ అంటే మనకి ఈ ల్యాబ్ టెక్నీషియన్ అతను వర్క్ చేస్తున్నారు శ్రీనివాసరావు అని అతను, అతను యాక్చువల్గా ఏ విధంగా రికార్డ్స్ కూడా మెయింటైన్ చేయట్లేదని ఐడెంటిఫై చేయడం జరిగింది. మనం వచ్చేసరికి అతను డ్యూటీలో లేడు, లంచ్ అవర్ కాబట్టి కాసేపు వెయిట్ చేసిన తర్వాత అతను వచ్చాడు, వచ్చినప్పుడు కూడా అతను ప్రాపర్ స్టేట్లో లేడు, అతను చూడడానికి అతను కాన్షియస్లో లేడు, అంటే సౌండ్ స్టేట్లో లేడు, మేబీ అతను డ్రంకర్డ్ అనే కంప్లైంట్స్ ఉన్నాయి. ఆల్రెడీ ప్రీవియస్లో కూడా హాస్పిటల్ చైర్మన్ కమిటీ చైర్మన్ గారు ప్లస్ మెడికల్ ఆఫీసర్ కూడా డిఎండిహెచ్ఓ గారికి రిప్రజెంట్ చేశారని చెప్పేసి చెబుతున్నారు, అతను ఇర్రెగ్యులర్గా ఉన్నాడని చెప్పి. అదే విషయాన్ని మాకు కూడా రాతపూర్వకంగా మెడికల్ ఆఫీసర్ గారు కూడా ఇచ్చున్నారు, ఇలా అతని మీద కంప్లైంట్స్ ఉన్నాయి, అతను నాట్ అటెండింగ్, రికార్డ్ సరిగ్గా మెయింటైన్ చేయడం లేదని, దాని మీద మేము కూడా మా వంతాధికారికి నివేదిస్తాం, చర్య తీసుకుంటాం.